నమస్తే, వెల్కమ్ టు విఎస్ 9 టీవీ. ప్రస్తుత సమాజంలో కొంతమంది యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలతో పాటు కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారని సీఐ సాంబశివరావు తెలిపారు. వింజమూరు, కలిగిరి, కొండాపురం మండలంలో ఆపరేషన్ పరివర్తనలో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కలిగిరి సీఐ సాంబశివరావు మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి అటు కుటుంబానికి ఇటు సమాజానికి భారమవుతున్నారని ఆయన తెలిపారు. డోర్ ఉంది, ఇబ్బంది అయినా సార్. పోయిల్బో ముందుకెళ్ళు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 20వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేజర్ల మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మహేష్ ను అభినందించారు. ఎన్నికయ్యారు. చేజర్ల మహేష్ గత 10 ఏళ్లుగా నా కోసం, పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. గత ఎన్నికల్లో కూడా చేజర్ల మహేష్ అవకాశం ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ఓట్లతో, కేవలం 14 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అయినా కూడా కుంగిపోకుండా 5 ఏళ్లు కూడా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేశారు, నా కోసం పనిచేశారు. ఎట్టకేలకి దేవుడి ఆశీస్సులు, ప్రజల దయతో, కార్యకర్తల కష్టంతో చేజర్ల మహేష్ ఏకగ్రహం ఎన్నికారు. అన్నిటికి మించి ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి, ముఖ్యంగా నా తమ్ముడు అనిల్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ డివిజన్, చేజర్ల మహేష్ డివిజన్ ఏకగ్రీవంగా ఎన్నికైందంటే దానికి కారణం కేవలం ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారని చెప్పని చెప్తూ ఉన్నా. మనస్ఫూర్తిగా రూరల్ నియోజకవర్గ పక్షాన అన్నగా, రూరల్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపో తెలియజేసుకుంటూ, ఇది నా తమ్ముడు అనిల్ నాకు ఇచ్చిన గిఫ్ట్ గా నేను భావిస్తున్నాను. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఉడతాభక్తిగా తగ్గించిందని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరలు తగ్గించాలని బీజేపీ మండల శాఖ తరపున మండల అధ్యక్షులు మధు యాదవ్ తహసీల్దార్ ఎంవీకే సుధాకర్రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్రం పెట్రోల్పై 10%, డీజిల్పై 10% వ్యాట్ తగ్గించిందని, దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ధరను తగ్గించాలని అన్నారు. అదే రేట్లో మిగతా రాష్ట్రాలు కూడా పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ అలాగే మన ఏపీ ప్రభుత్వంలో తగ్గి ఈరోజు కేంద్ర పార్టీ, భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఈ పెట్రోలు, డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. ఈ పెట్రోల్, డీజిల్ ఈ మధ్యే నరేంద్ర మోడీ గారు 5% పెట్రోల్ మీద, 10% డీజిల్ మీద వ్యాట్ తగ్గించారు.
దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు తగ్గించుకుంటూ వచ్చాయి అలాగే మన ఏపీ ప్రభుత్వం కూడా తగ్గించి రైతులకు అలాగే సాధారణ ప్రజానికానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్లకు పెంచిన పిఆర్సీ వేతనాలు అమలు చేస్తూ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరించని పక్షంలో ఈ నెల 12వ తేదీన మహా ధర్నాని నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ తెలిపారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారికి వినతి పత్రం ఇచ్చినట్లు ఆశా వర్కర్ల సమస్యలను ఈ నెల 10వ తేదీ లోపు పరిష్కరించాలని కోడం రమణ డిమాండ్ చేశారు మొన్ననేమో ముగ్గురు ఆశాలు దానిపేంటని మౌనం పాటించినాము మరి ఈరోజు ముడియామే చారికి లెటర్ ఇచ్చినాము మా ఆశ యూనియన్ అంతా ఈ లెటరు ఇచ్చి మరి సార్ బదులుతో చెప్పినాం మరి అన్ని జిల్లాలలో చేస్తారు మరి మేము చూస్తా పాదయాత్ర చేస్తాం సార్ అని చెప్పేసినాము సరేనమ్మా అని అన్నారు ఒకవేళ మా సమస్యలు పరిష్కరించకుంటే 12 నాడు పాదయాత్రకు మీ ఫిక్స్ అయినాం మరి ఆ రోజు మాత్రం పాదయాత్ర సిరిసిల్ల నుండి కలెక్టరేట్ దాకా పాదయాత్ర చేస్తామని చెప్పినాము ఇక మరి డిఎంహెచ్ఓ గారు ఏం చెప్పిండీ పనులకు సంబంధించిన జాబ్ చార్ట్ను ప్రకటించాలని చెప్పి అదేవిధంగా ఆన్లైన్ సర్వేలకు సంబంధించి స్మార్ట్ ఫోన్ అదే నెట్ బ్యాలెన్స్ సంబంధించి మనకి అందించాలని చెప్పి తదితర డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు కానీ వెంటనే ఆశా వర్గాల సమస్యలను డిమాండ్లు పరిష్కరించాలని లేని ఏడేలా 12వ తేదీన పెద్ద ఎత్తున మరే మహా పాదయాత్ర కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా మేము సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన తెలియడం జరుగుతూ ఉంది నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని దేవక్కపేట్ గ్రామంలో భూ ప్రక్షాళన పట్టా పాసుపుస్తకాలను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు భీమ్గల్ మండలంలోని మెండరా గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని మంత్రి దర్శించుకున్నారు నా కూతురు పెళ్లి చేయాలన్న నమ్మకం అట్లాంటి భూమి అనేది మనకు పట్టా వచ్చినప్పుడే ఆ ధైర్యం మనకు వస్తుంది సో ఈరోజు నిజంగా దేవకపేట ప్రజలందరికీ కూడా తప్పక ఒక పండగ దినం అయితే ఇప్పుడు మీరందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా అంటే ఈ పట్టాలు అనేవి అంత సింపుల్గా ఏం రాలేదు అంటే ఊరికేదో ఒక మాటతో చెప్తే వచ్చిన పట్టా కాదు ఇది దీని వెనకాల చాలా పెద్ద కృషి అంటే నేను మీ ఎంఆర్ గారి దగ్గర నుంచి నా వరకు వచ్చేంత వరకు కూడా ప్రతిదాంట్లో చూసి వచ్చాను కదా ఇప్పుడు మనం ధర్మే అనే పోర్టల్లో పుట్టగా చేస్తున్నాం అయితే ఇక్కడున్న ఈ ల్యాండ్ సంబంధించి కొంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో మారనిది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమో మారనిది కొంత గొడవ పడుతూ వచ్చారు అట్లాంటి వాటితో జిల్లాలో 10,500 ఎకరాల భూమి ఉంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నాదేం చెప్తుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాదేం చెప్పేది క్రమంలో అయితే ఆ 10,500 ఎకరాల్లో మొట్టమొదటగా సాల్వై పట్టాలు వచ్చిన మొరటి గ్రామం మీది అయితే జిల్లాలో ఉన్న 10,500 రాలేదు దేవకపేటను ఎందుకు వచ్చింది అంటే సార్ చూపించాలి ఒకసారి కాదు దాదాపుగా లేదు కలెక్టర్ గారు తప్పకుండా ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు పోలీసులు విద్యార్థులకు మధ్య సుమారు గంట పాటు తోపులాట జరిగింది ఈ క్రమంలో చెదరగొట్టేందుకు యత్నించిన పోలీసులపై విద్యార్థులు రాళ్లు రువ్వారు దీంతో విద్యార్థులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు లాఠీ తగిన నీకు తెలియబడతాను మొత్తం
మా కోసం మేము ఫైట్ చేస్తే మమ్మల్ని కొడుతున్నారు అసలు స్టూడెంట్స్ పైన హ్యాండ్ వేసే రైట్ ఎవరికుంది అది లేడీస్ ని మమ్మల్ని కొడుతున్నారు వితౌట్ లేడీ కానిస్టేబుల్ మమ్మల్ని కొడుతున్నారు ఎందుకు మా కోసం మేము ఫైట్ చేస్తుంటే మేము ఫీజులు ఎలా కట్టాలండి చెప్పే ప్రతి పోలీస్ మా ఫీజులు కడతారా మీరు ప్రైవేట్ కన్నా చేస్తే మీకేంటి అంటే ఫీజులు ఎవరు కడతారు మీరు కడతామని చెప్పండి వెంటనే మేము మా క్లాసులకు వెళ్ళిపోయి మేము చదువుకుంటాం ఏదో ఒకటి మాకైతే సమస్య కావాలి మాకి ఖచ్చితంగా మాకి ఆన్సర్ కావాలి అప్పుడే మేము ఇది ఆపుతాం అంతవరకు మాకు మా ఫ్రెండ్స్ కి ఏమన్నా అయితే అది పోలీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నిషేధిత వస్తువులు గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించడానికి ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా అర్బన్ జిల్లా ఎస్సీ ఐశ్వర్య రస్తోగి అర్బన్ జిల్లా పరిధిలో రహదారులపై మరియు అన్ని ముఖ్య కూడలిలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు పార్సల్ సర్వీస్ సెంటర్స్ ఆర్టీసీ బస్టాండ్ రైల్వే స్టేషన్స్ సంబంధిత జోనల్ డీఎస్పీలకు మరియు ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇచ్చి నిషేధిత వస్తువులు గంజాయి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధించడానికి రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పార్సల్ సర్వీస్ సెంటర్స్ ను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి సంబంధిత పత్రాలను చూసి పార్సల్ బుక్ చేసిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలను పరిశీలించారు. ఇదే భాగంగా మీరు ఇది కూడా చూసుంటారు మన ఏజెన్సీ ఆంధ్ర ఒడిశా బార్డర్ ఎక్కడైతే ఈ గంజాయి సంబంధించి మెయిన్ పంట పండిస్తుంటారు అక్కడే కూడా క్రాప్ డిస్ట్రక్షన్ గంజాయి క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతూ ఉంది దాదాపు ఈ రోజు వరకు ఐ థింక్ ఆల్మోస్ట్ 1000 acres వరకు వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు అండ్ దట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ ఈస్ బీయింగ్ మానిటర్డ్ వెరీ స్పెసిఫిక్లీ బై ఆనరబుల్ డీజీ సార్ ఆల్సో అదేవిధంగా మనకి ఎవరైతే అబ్స్కాండింగ్ అక్యూస్ గత లాస్ట్ 5 to 10 years ఎవరైతే ఈ గంజాయి సంబంధించి స్మగ్లింగ్ కానీ సెల్లింగ్ కేసెస్లో ముద్దై ఉన్నారో
రిపీట్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేసాము. అలాంటి కొంతమంది 12 మెంబర్స్ మీద మనం కొత్త హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో వాళ్ళ మీద కూడా మనం నిఘా పెడుతున్నాం. సో ఖచ్చితంగా ఎక్కడైతే ఇలాంటి గాంజా సంబంధించి సమస్య ఉంటుందో దాని మీద మనం కఠిన చర్య తీసుకుంటాం. ప్రజలతో కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకే ఏమైనా సమస్య ఉంటే మీరు దయచేసి మాకు డైల్ 100 ద్వారా సమాచారం తెలియపరచవచ్చు, లేదంటే మా ఆఫీస్లో కూడా వచ్చి కలిసి గోప్యంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయచ్చు. ఖచ్చితంగా మీ ఐడెంటిటీ మనం సీక్రెట్గా ఉంచుతాం. అండ్ మీరు కూడా సొసైటీలో ఒక పాజిటివ్ యాక్షన్ కోసం మీ వైపు నుంచి కూడా కృషి ఉంటుంది. దయచేసి ఏమైనా ఇన్ఫర్మేషన్, గాంజా కావచ్చు లేదంటే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, దాని గురించి ఖచ్చితంగా పోలీస్కి ఇవ్వండి, సహకరించండి. సార్ ఏమైనా దొరికినాయా సార్? ఏమి, నిన్న ఒక కేసు స్ట్రీట్ పెడ్లింగ్ది దొరికింది, ఈరోజు కొన్ని రేట్స్ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో రిటైల్ మద్యం దుకాణాలను 2021-23 సంవత్సరానికి ఎస్టీ ఎస్సీ గౌడ కమ్యూనిటీలకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి రిజర్వేషన్ మేరకు లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయించారు. జిల్లా కలెక్టరేట్ కోర్టు హాల్లో ఎక్సైజ్ గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ అభివృద్ధి అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ డ్రా ద్వారా మద్యం షాపులను కేటాయించారు. వైన్ షాపులు కేటాయించే మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మద్యం షాపులు కేటాయించే సమయంలో గౌడ కులస్తులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ తెలిపారు. కేటాయింపు కలెక్టర్ గారి సమక్షంలో జరిగింది. తెలుగులో చెప్పండి. 2 అంటే 3 అంటే చెప్పండి. సీరియల్ నంబర్ 3. సీరియల్ నంబర్ 4. సీరియల్ నంబర్ 5. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో టీపీసీసీ కాంగ్రెస్ చీఫ్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి స్థానిక అంబేద్కర్ కూడలిలో హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కేక్ ను కట్ చేసి నాయకులకు తినిపించారు. ఉన్నది కాబట్టి మరొకసారి అందరికీ మరి రేవంత్ అన్న గారి పుట్టినరోజు యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఆ భగవంతుడు కూడా రేవంత్ రెడ్డి గారికి ఆయుర ఆరోగ్యాలు ఇస్తూ మరి వాళ్లకు మరి తనకు బలం ప్రసాదించి ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పాలనను గద్దెదించే విధంగా వారి యొక్క శక్తియుక్తులు ఈ ప్రజల యొక్క పట్ల ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతున్నాను. కార్తీక మాసం పురస్కరించుకుని నాగుల చవితి సందర్భంగా 17వ వార్డు సున్నంబట్టివాడ నాగదేవత ఆలయంలో వార్డు కౌన్సిలర్ సునీత ప్రభాకర్ పూజలు నిర్వహించారు. మంచిర్యాలలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి నాగదేవత ఆలయంలో నాగేంద్రునికి అభిషేకాలు, దీప ధూప నైవేద్యాలు, మొక్కులు చెల్లించుకున్నారు. అది
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రైతులు పండించిన పంటలు నీట మునగడంతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. రామచంద్రాపురం మండలం సొరకాయలపాల్యం గ్రామ పంచాయతీలో పలువురు రైతులు కొద్ది రోజులకు ముందే లక్షలు వెచ్చించి వేరుశనగ పంటను సాగు చేశారు. అయితే రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో పొలంలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో వేరుశనగ మొలకలు మొత్తం నీటిలో మునిగిపోవడంతో పంట మొత్తం పాడైపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవేందో కాలం అంటున్నా నా కాలం నిలిచి పడిపోతున్నాయి. ఇంకొంట ఆపరే వాచన పడుతున్నాయి. చెట్టు కాయలు తెచ్చినాము, 6 ఎకరాలు కై వేసినాము. మాకు నష్టం వచ్చేసింది, అంతా కుళ్ళు పూడ్చింది. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలా? మేము భేదాలము, మేము పాలాపారం చేసుకునే వాళ్ళము, మాకు నష్టము. మేము ఏదన్నా పాయసానం చేసుకొని పోవాలా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజాల మున్సిపల్ డివిజన్లో గల అయ్యప్ప మాలధారుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ఘనంగా పడిపూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప మాలధార స్వాములు గురుస్వామి శ్రవణ్ కుమార్ గౌడ్, నరసింహ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చెంచల్గూడ జైలు నుంచి క్యూ న్యూస్ అధినేత ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ విడుదలయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై ఎన్ని రకాల కేసులు పెట్టి జైల్లో ఉంచినా కూడా తనకు ఏమీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో నియంతృత్వ ధోరణితో ప్రశ్నించే గొంతులను ఆపలేరని ఆయన తెలిపారు. ఇకనైనా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే ఆయన సుపుత్రుడు కల్వకుంట్ల తారక రామారావు గారికి, మీరేదైతే ఒక అరాచకాన్ని అధికారాన్ని అండగా పెట్టుకొని ఒక అరాచకాన్ని క్రియేట్ చేయాలని చూసినారు. ఈరోజు తీన్మార్ మల్లన్న బయటికి వెళ్తున్న సందర్భంలో కూడా మా లీగల్ అడ్వకేట్ మా అడ్వకేట్స్ మాట్లాడతారు, ఆ విషయం నేను మాట్లాడడం కాదు. కానీ ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేసిండు, ఆఖరి క్షణానికి వెళ్ళే టైం కూడా ఈ క్షణానికి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేది పూర్తిగా మీడియాకు పిలిచి చెప్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న బయటికి రావాలని ఆకాంక్షించినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మీ నమ్మకాన్ని తీన్మార్ మల్లన్న వమ్ము చేయడు. ఇన్ని రోజులు ఎలాగైతే తీన్మార్ మల్లన్న మీకోసం పనిచేసిండో ఈ క్షణం నుంచి కూడా తీన్మార్ మల్లన్న అదేవిధంగా పనిచేస్తాడని హామీ ఇస్తూ, ఇందులో సపోర్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న కోసం పరితపించిన మీడియాకు, మిగతా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మిగతా మీడియా ఏదైతే ఉందో ముందుగాల ఈ వార్తను దయచేసి నమస్తే తెలంగాణలో రాకుండా చూడవలసిందిగా వాళ్ళకు.
కార్తీక మాసోత్సవాలలో భాగంగా కార్తీక మొదటి సోమవారం సందర్భంగా సాయంత్రం ఊంజల్ సేవ మండపం దగ్గర బీఏపు మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే సత్యమణి వాణి ఆకాశ దీపాన్ని వెలిగించి పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లు అంబారి ఉత్సవం మరియు చిన్ననంది సేవ కోవిడ్ 19 నిబంధనలకు లోబడి ఉత్సవాలు జరుపుతున్నారు. కట్ట సరిపోతుంది. జిల్లా కుప్పం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వాడవాడల ప్రచారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేపట్టారు. 35 సంవత్సరాలు తనను నమ్మి గెలిపించిన కుప్పం ప్రజలకు కూడా చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని, కనీసం రోడ్లు వీధి కాలువలు అలాగే త్రాగునీరు కూడా అందించలేకపోయారని అన్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 3వ వార్డులో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించారు. లేడీస్ రెండు ఒకరు చెప్పండి. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులున్నాయి. వాటిలో 14వ వార్డు ఏకగ్రీవమైంది. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, గౌనివాణి శ్రీనివాసులు మూకుమ్మడిగా కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లి అధికారులపై విరుచుకుపడ్డారు. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.